రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో పలు కీలక ఫైల్స్ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ తప్పులను పట్టుకుని కేసులు పెట్టేందుకు సిఆర్డీఏ ఫైల్స్ ను అనువనువు శోధించింది. విచారణ కోసం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని కీలక ఫైళ్లు ఇప్పటికీ కనిపించడం లేదు. దీంతో సిఆర్డీఏ పాలనా వ్యవహారాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాష్టంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక వ్యవహారాలపై ముందుకు వెళ్లేందుకు సిఆర్డీఏ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఫైళ్లు కనిపించని విషయం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి కూడా వెళ్లింది. ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్ ఇలా పలు విభాగాల ఫైల్స్ కనిపించడం లేదు. ఈ ఫైళ్లను టీడీపీ ప్రభుత్వంపై విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం ఆయనను కేసులలో ఇరికించేందుకు సింగపూర్ దేశంతో చేసుకున్న ఎంఓయూలకు సంబంధించిన ఫైళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిలో కూడా కొన్ని కనిపించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్లను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు ఇరికించేందుకు భూ సంబంధిత ఫైళ్లన్నీ పట్టుకుపోయారు. వీటిలో కూడా చాలా వరకు వెనక్కి రాలేదని తెలుస్తోంది. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిఆర్డీఏ అధికారులు ఈ ఫైల్ ఇచ్చేశారు. ఈ ఫైల్ కు సంబంధించిన కాపీలు ఆయన తమ దగ్గర పెట్టుకోలేదు. రైట్, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో పలు కీలక ఫైల్స్ అయితే కనిపించడం లేదు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి, సిఆర్డీఏలో అత్యంత కీలకమైన ఫైళ్లు మాయమయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏకి సంబంధించి పనులు వేగంగా జరగడంతో పాటు అప్పట్లో పలు నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధానిని పూర్తిగా పడకన పెట్టేసింది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో లేని ఉన్నట్టుగా చూపించడం, పైగా లేని ఆరోపణలు చేసి చంద్రబాబుని, అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ తో పాటు అప్పటి మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా అప్పట్లో 2014 నుంచి 2019 వరకు ఉన్న నారాయణ కూడా కేసులో ఇరికించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తో పాటు లేని రాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు అనని, అదేవిధంగా అసైన్డ్ భూముల కేసులు అనని చెప్పి రెండు కేసుల్ని మోపారు. ఈ కేసుల్లో విచారణ కోసం అనని చెప్పి సిఐడి అధికారులు ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్ వంటి పలు విభాగాల్లో ఫైల్స్ ను కూడా తీసుకుని వెళ్లారు. అయితే ఈ ఫైల్స్ ఇచ్చే సమయంలో కనీసం సిఆర్డీ అధికారులు ఆ ఫైల్స్ కాపీ తీసుకోవాలనే జ్ఞానం కూడా అప్పుడున్న అధికారులకు లేకపోవడమే ఇప్పుడు విచిత్రంగా మారింది. అయితే ఈ కీలక ఫైళ్లని, దీంతో పాటు సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూకి సంబంధించిన ఫైళ్లను కూడా అప్పుడు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫైళ్లన్నీ కూడా లేకపోవడంతో వాటిని మాకు తిరిగి చేయాలని కోరినప్పటికీ కూడా అటువైపు నుంచి స్పందన రాలేదు. దీంతో ఇప్పుడు ఈ పరిపాలనకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ఫైళ్లు లేకపోవడంతో ప్రధాన అవరోధంగా మారింది అని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే కనీసం ఫైళ్లు ఇచ్చే సమయంలో వాటిని కాపీలు తీసుకోకపోవడం కూడా టీఆర్డీఏలో అప్పట్లో పనిచేసిన అధికారులు విచిత్రంగా వ్యవహరించారు అని చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు కొత్త అధికారులంతా రావడంతో ఈ ఫైళ్లు లేకపోవడం, కొన్ని ఫైళ్లను ఇప్పుడు ప్రతిపాదనకు సంబంధించిన ఫైళ్లను ప్రాసెస్ చేసేందుకు బ్యాక్ అండ్ ఫైల్స్ లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది అని చెప్తున్నారు. అయితే ఈ ఫైల్ లేవు అనే విషయాన్ని ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న నారాయణతో పాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టు తెలిసింది. ఈ ఫైల్ అన్నింటినీ కూడా తిరిగి ఇప్పించేందుకు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు. అయితే అప్పట్లో కొంతమంది వైసీపీ నేతలు ఈ ఫైళ్లను స్వాధీనం చేసి ఈ ఫైళ్లంతా మూత పెట్టుకున్నారు అని కూడా చెప్తున్నారు శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.